वेलकम टू आवर यूट्यूब चैनल गोदादेवी चैनल इवाला इंकोक हेल्दी एंड टेस्टी आयरन रिच रेसिपी तो मनम वच्चामु अदेंटंटे पालक रोटी बीट्रूट फ्राई सो वीटी इंग्रीडियंट्स वच्चेटप्पटिकी पालक रोटी केमो पालकूर अंड गोधुम पिंडी बीट्रूट फ्राई के एंटिमा बीट्रूट आ करी लीव्स आ ऑनियन आ इदी कोब्बरी तुरु आ पच्ची कोब्बरी तुरुमिंदी आ ओके उंदी अंदर पालकूर एमंटारे मैं पपोक टमाटाल वेयली अट्ला मल्ली तिटा माने इलाते टमाटाल वेक चक्कर पिंडी कलपेकोनी शुभ्र रोटेकोवच्छ इधन कलवी जना भय अम्मो स्टोन फाम अवतीमो वेरे दींटे ये प्रॉब्लम उड़ा दिन दी तो पीसको ईरन फुल ऐरन उंटदी हीमोग्लोबिन बागा पेरिगिद्दी अंड पालकूरलो कोन्नि इंपॉर्टेंट्स नु चेप्पम्म बागा सो पालकूरलो वच्चे इंपॉर्टेंट्स एंटंटे बागा इट इज ए पवर पैकेट ऑफ विटामिन बी अन्नमाट कॉम्प्लेक्स बी विटामिन्स उंटाई बी वन बी टू बी थ्री बी सिक्स बी ट्वेल्व अंड ईसाइट इंप्रूवमेंट हेचबी लेवल्स ऐरन लेवल्स बागा इंक्रीज चेस्तुंदी ईसाइट नि इंप्रूव चेस्तुंदी अलांटी चाला मेजर बेनिफिट्स पालकूरलो उन्नाई इंका बीट्रूट कोच्चे पनि अयिते अक्कर्ला एंदुकंटे बीट्रूट दानि रेड कलर बटे मन चपच्छ अभी हेचबी लेवल्स ऐरन लेवल्स एला इंक्रीज प्लस दींट्लो इंकोटे दींट्लो उन्माट बीटा लेन अने बीटा लेन एम चेस्तुंदंटे असल कैंसर काज अय्ये रिस्क एमात्र 0.5% 0.1% चांस अभी तग्गिंचिदि फास्फरस रिच एला अंटे मन ब्रेन एप्पुडू स्लोगा अंटे मोद्दुबारिनट्टुगा लेजीगा अला उंडनीदन्नमाट फुल एनर्जी फुल स्टामिना तो उंचिदि मल्ली इदि डिमेंशिया अंटे आल्जाइमर्स लो इंका प्रोग्रेस्ड डिसीज अन्नमाट डिमेंशिया अनेदि अवि प्रिवेंट चेस्तुंदि लिवर हेल्थ प्रमोट चेस्तुंदि डैजेस्टिव हेल्थ प्रमोट चेस्तुंदि अला चाला बेनिफिट्स उन्नायि इंका कोकोनट कूडा चाला मंचिदि बॉडी की सो रेसिपीस चाला हेल्दी अंड चाला यूजफुल पेरिगे पिल्लल की गानी पेद्दवाळ्ळकि गानी एवरिकैना हीमोग्लोबिन अयिते पक्का पूर्तिगा ప్లస్ పిల్లలు అని అందు కాబట్టి అమ్మ చాలామంది పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ అంటే తినరు అలాంటి తినని పిల్లలకు కూడా ఇలా పాలక్ని రోటీలో కలిపి ఇచ్చామనుకో వాళ్ళకి అర్థం కాదు ప్లస్ వాళ్ళకి లీఫీ వెజిటేబుల్ కంటెంట్ కూడా చాలా బాగా ఎక్కుతుంది రైట్ కదమ్మా చాలా కలర్గా చపాతి కలర్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తింటారు అది కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇంకా ఈజీగా బాగా తింటారు నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని బాయిల్ చేసి మిక్సీ చేద్దాం ఇట్లా మనం బాయిల్ చేయాలన్నమాట కొద్దిగా బాయిల్ చేసి చల్లార్చి మిక్సీ చేసుకోవాలి ఓకే స్మూత్గా ప్యూరీ అయిపోవాలి ఇది తీసుకెళ్ళి చక్కగా పిండి కలిపేసుకుందాం సో ఇలా ఈ ప్యూరీ అనేది ఈ మెథడ్ అంతే కదా ఓకే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సాల్టా సాల్ట్ తర్వాత ఈ పాలక్ది ప్యూరీ ఎస్ ప్యూరీ వేసేసుకొని ప్యూరీ బలే గ్రీన్ గుంది ఆ బాగా అసలు కలర్ చేంజ్ అవుదు చక్కగా కొంచెం salt వేసి లైట్ గా రెండు స్ప్రింకిల్ ఆ అవి చేసుకుంటే షుగర్ అసలు కలర్ మారదు సో ఇది ఒక టిప్ అన్నమాట ఎప్పుడైనా పాలకూర ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఏంటంటే ఉప్పు ప్లస్ పంచదార అనేది లైట్ గా వేసుకుంటే మనం అసలు కలర్ అనేది చేంజ్ అవదన్నమాట ఓకే సో ఇలా ఉండాలన్నమాట పిండి అనేది మెత్తగా ఎంత పిసికితే అంత మెత్తగా బాగా వచ్చేసింది ఆ అంటే ఎంత గుందాయిస్తే అంత రొట్టె బాగా వస్తుంది అన్నమాట ఓకే లైక్ దిస్ అంటే నీడింగ్ లోనే ఉంటది యా ఉండవ్ అనేది ఆ స్మూత్గా వస్తే రొట్టెలు బాగుంటాయి టేస్టీగా ఉంటాయా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రైతో తింటే చాలా బాగుంటాయి అసలు ఈ రోటీస్ ప్రిఫరబుల్ ఫ్రైతో ఆ ఫ్రై రెండు మంచి హెల్దీ రెసిపీస్ కాబట్టి ఆ ఫ్రైతో లాస్ట్కి ఇది అవుట్పుట్ ఓకే బాగుంది ఇప్పుడు బీట్రూట్ ఫ్రైకి స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అంతే ఉంటది బాగా కలిపాక దీంట్లో
ఇందులో తాలింపు దినుసులు, తాలింపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, పంటి కిందకి వస్తే బాగుంటాయి కదా, బాగుంటాయి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు తాలింపు దినుసులు బాగా ఎగి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ అన్నమాట, ఆనియన్ తర్వాత కర్రీ లీవ్స్ వేస్తున్నా, లేకపోతే అవి అందుబాటులో చిట్పట్లాడతాయి కదా. ఓకే సో ఇది వేసేస్తున్నా, ఇది కొంచెం వేగినాక మనం బీట్రూట్ వేసాము. ఓకే సో ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత బీట్రూట్, బీట్రూట్ అన్నమాట, బీట్రూట్ వేసేసి బీట్రూట్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఇలా మగ్గబెట్టాలన్నమాట. సో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిద్దా అది కలుస్తుంది కష్టం. ఇంకా ఇది మగ్గాలి కాబట్టి మూత పెడితే ఒక 5-10 minutes మొత్తం చక్కగా మగ్గిపోద్ది. 5 minutes అంటే బీట్రూట్ అనేది కొంచెం సాఫ్ట్గా అలా అవుతుంది, మెత్తగా అవుతుంది, అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే ఇప్పుడు 5 to 10 minutes అయిన తర్వాత బీట్రూట్ మగ్గింది, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము, పసుపు వేసుకున్న తర్వాత ఇది మసాలా కారం, కారం వేసుకున్నాం, మసాలా కారమా కొద్దిగా ఎక్కువ పట్టింది బాగుంటుంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి, సో సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి, ఓకే కలిపేసి అండ్ కొబ్బరి తురిమాం కదా ఆ కొబ్బరి ఇప్పుడు వేసేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఫ్రై కంప్లీట్ అయిందా, ఒక 2 minutes మగ్గితే ఇంకా ఫ్రై రెడీ. అబ్బా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందిలే. కొంచెం వేడైన తర్వాత మనం పాలక్ రోటీ అలా వేసేయాలన్నమాట. పాలక్ పుల్కా, ఓహో పాలక్ పుల్కా, పరాఠా కావాలంటే పరాఠా కూడా చేసుకోవచ్చు, దానికి ఆయిల్ వేసుకోవాలి. ఇది మాత్రం పాలక్ పుల్కా. ఓకే అంటే ఇప్పుడు ఆయిల్ తక్కువ అన్నారు కదా అందరు, ఓకే పాలక్ పుల్కా. ఓకే సో ఇలా మనం పుల్కాని స్టవ్ పైన అలా తిప్పుకుంటా ఎంత బాగా ఉబ్బుతుందో అసలు. అన్ని సైడ్స్ నుంచి కాలేలాగా చక్కగా, అది మాడవద్దు ప్లీజ్. మాడదు, ఎందుకు మాడిద్దాము చక్కగా. యాక్చువల్లీ నాకు మాడింది నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకు మాడదు అసలు, అది చక్కటి రంగు వచ్చింది. కంప్లీట్గా అయిపోయింది ఇది అవుట్పుట్. చక్కగా ఇలా చపాతి చేసుకొని స్మూత్ ఇలాంటి తెగిపోద్ది, ఎంత మెత్తగా ఉందో రొట్టె. దీన్ని ఇలా తీసుకొని అండ్ ఇలా పెరుగులో ముంచుకొని అబ్బో ఒక బైట్ ఇలా తింటే ఎలా ఉందో చెప్పు, ఎలా ఉంది? హెవెన్ అమ్మా, హెవెన్. ఎంత బాగుంది అంటే ఉప్పు అన్నీ సరిపోయినాయి కదా సూపర్గా. ఇది అక్కడక్కడ ఇలాంటి కొబ్బరి పీసెస్ తగులుతుంటే ఇలా ఇలా తీసుకొని ఇలా ఇలా బయట తీసుకుంటే సూపర్ సూపర్ టేస్ట్, అమృతంగా ఉంది నాకైతే అసలు. మీరు కూడా చేసుకొని సో మీరు కూడా ఈ టేస్టీ ఐరన్ మీల్ అని చెప్పచ్చు దీన్ని, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఐరన్ మీల్ని మీరు కూడా తిని మీ బ్లడ్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే అవన్నీ ఐరన్ లెవెల్స్ హెచ్బి లెవెల్స్ ఇలా పెంచేసుకొని సో హెల్దీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో లైక్ షేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ గుర్తుంది కదా, గోదాదేవి ఛానల్. అండ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి,
అండ్ నేనైతే నా ఐరన్ మీల్ని నేను సూపర్గా ఎంజాయ్ చేస్తాను అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.